ఎంతో ఎమోషనల్ గా మనం చూస్తాం. ఎమ్మెల్సీ కవిత ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్ని కలవడం, 5.5 నెలల అనంతరం బయటకు వచ్చిన తర్వాత న్యాయం గెలుస్తుంది అన్న నమ్మకం, అదేవిధంగా ఫైట్ కూడా కొనసాగిస్తూ ఉంటాం అంటూ ఆమె చేసిన స్లోగన్స్, అనంతరం ఎమోషనల్గా ఆమె మాట్లాడిన మాటలు కూడా ప్రతి ఒక్కరూ విన్నాం. సో ప్రస్తుతం ఆమె ట్రయల్ కోర్టుకు సంబంధించి ఏవైతే విచారణ ముందు, నిజం చెప్పాలంటే ట్రయల్ కోర్టు విచారణ కూడా కాదు, అంతకు ముందు జరగాల్సిన ప్రాసెస్ కూడా అయ్యింది. సో అయితే విచారణ వాయిదా పట్టడంతో ప్రస్తుతం ఆమెను హైదరాబాద్కు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సో అరౌండ్ 2 o'clock ఆ టైంలో ఒక ఢిల్లీ నుంచి బయలుదేరారు. సో ఇప్పుడు మనం ఆమె ల్యాండ్ అయ్యారు. సో కొద్దిగా జస్ట్ ఒక 10 to 15 minutes లేట్ అయింది, డిలే అయింది. ఎగ్జాక్ట్లీ 5 o'clock కల్లా ల్యాండ్ అవుతారు అనుకున్నారు, కానీ కొంచెం డిలే అయింది. ఎస్, బయటకు వస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూడొచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్న ఫోర్స్ కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఆమె అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఎస్, కేటీఆర్ ఫస్ట్ మనకు కనిపించారు, ఆ తర్వాత కుమారుడు ఎమ్మెల్సీ కవిత కుమారుడు మనకు కనిపించారు. కవిత, ఎస్, జై తెలంగాణ అంటూ ఆమె నినాదాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సీదా మీడియా ఫోకస్ ఒక్కసారిగా కెమెరాలతో ఆ బ్లాక్ అంతా కూడా నిండిపోయింది. సో ఇక్కడ నుంచి నేరుగా కల్వకుంట్ల, ఎస్ ఎస్, మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి నేరుగా మీ నివాసానికి చేరుకోబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. అండ్ ఇంటి దగ్గర కూడా భారీగా ఏర్పాట్లు చేశారు, చాలా మంది నేతలు అక్కడికి చేరుకున్నారు. తల్లి ముందుగానే అక్కడికి చేరుకుని అన్ని ఏర్పాట్లను కూడా చూశారు. సో 5.5 నెలల అనంతరం తన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని కలుసుకోబోతున్న కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. సో బయట ఆమె కోసం వాహనాలు కూడా వేచి ఉన్నాయి, వాహనాలతో కూడా భారీగా జనాలు వేచి ఉన్నారు. ఆమెను తమ సెల్ ఫోన్లో బంధించడానికి ఎదురు చూస్తున్న వారు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. కంప్లీట్లీ మొత్తం బ్లాక్ అయిపోయింది. అది యాక్చువల్గా ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందని మనకు తెలుసు, జనరల్గా వెహికల్స్ ఆగిన వెంటనే పంపించేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. సో ఎయిర్పోర్ట్లో మొత్తం అరైవల్ పాయింట్ దగ్గర మ్యాక్సిమం వాహనాలతో నిండిపోయింది, అక్కడ నుంచి బయటకు రావడం కూడా కాస్త కష్టంగానే అనిపిస్తోంది. పుష్పగుచ్చాలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలకడానికి అక్కడికి 100లో కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్న పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు.